తెలంగాణలో మొదటి పెట్టినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి జన్మ నక్షత్రం, స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు యాదగిరిలో ఆలయ ఏవో గారు, సిబ్బంది గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరిప్రదర్శనం చేయడానికి సుమారు 9 నుంచి 10 వేల మంది రావడం చాలా గొప్ప విశేషం. ఈ సాంప్రదాయాన్ని రాష్ట్ర నలుమూల, దేశం నలుమూల ప్రతి భక్తుడు గిరిప్రదర్శనం చేసి స్వామివారి ఆశీస్సులతోటి స్వామివారి దగ్గర కోరికలు తీర్చుకోవడం కోసం ఈ గిరిప్రదర్శన ఎంతగానో భక్తులకు ఒక మనోధైర్యం, స్వామివారి సన్నిధిలో గిరిప్రదర్శనం చేయడం జన్మధన్యంగా మబ్బుల 5 గంటల నుంచి సుమారు 1:45 మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం, గతంలో ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈ 9 ఏళ్లుగా లేకపోవడం, ఇక్కడ వచ్చినటువంటి యువగారు చెరువతోటి ఆలయ సిబ్బంది కూడా అర్చకులు కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పూర్వవైభవం తేవడానికి వాళ్ళ ప్రయత్నం సఫలించింది. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించి వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించి స్వామివారి దర్శనం కూడా 1 గంటలోనే దర్శించుకునే విధంగా ఇంకా చర్యలు తీసుకొని వారికి అందరికి కూడా ఇక్కడ భోజన వసతులతో పాటు మొన్ననే ఇక్కడ సమావేశంలో సుమారు 5 వేల మందికి రోజు నిత్యాన్నదానం కూడా జరిగే విధంగా దానికి 1 కోటి రూపాయలు కమిషనర్ గారితో కూడా శాంక్షన్ తీసుకొని వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈడ అన్నదాన కార్యక్రమంలో భోజన వసతి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తెల్లించుకొని పోయే విధంగా స్వామివారి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధిగా యారుట ప్రజలతో పాటు ఈ మండల నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్వాతి నక్షత్ర సందర్భంగా గిరిప్రదక్షణ చేయడం నా జన్మ ధన్యమైనదిగా భావిస్తూ ఆ స్వామివారి సదాసేవలో ఆలయ నియోజకవర్గం ఇంకా కూడా అభివృద్ధి అయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇంకా గుట్టను అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ స్వామివారి సేవలో ఈ ప్రజలకు సేవ అందించే భాగ్యం నాకు కల్పించేందుకు స్వామివారికి ఎప్పుడు కూడా భక్తుడినై సేవలు చేసుకుంటానని చెప్పి మనవి చేస్తున్నాం.